నమస్కారం. ఈరోజు వీ హ్యావ్ ఏ వెరీ స్పెషల్ గెస్ట్, హేమంత్ కుమార్ గారు. హీఈస్ ఏ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇన్ పెద్దపల్లి. నమస్తే సార్. వెల్కమ్ టు సార్. ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ వీడియో, మీ అమ్మాయి మంజు బాలశ్రీ, నౌ షీ ద చార్టర్డ్ అకౌంటెంట్. రిజల్ట్ రోజు మీకు కాల్ చేసినప్పుడు మీరు కోర్టులో ఉన్నారు, బిజీగా ఉన్నారు. విషయం తెలిసాక ఫస్ట్ మీ మనసులో వచ్చిన ఫీలింగ్ ఏంటి సార్? నిజంగా అది నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు అండి. ఎందుకంటే చాలా సంవత్సరాలు అందరూ కూడా ఈ రోజు కోసమే మేము ఎదురు చూడటం జరిగిందండి. ఫస్ట్ తను ఎప్పుడైతే సీఏ చేస్తా అని అనుకున్న దగ్గర నుంచి మధ్యలో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవటం, ఒక టైంలో నేను చేయలేనేమో అనుకోవటం, అయినా కూడా మీలాంటి సహృదయులు, మా సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు ఇంటికి వచ్చి మాకు లేదు నువ్వు చేయగలవు అని చెప్పేసి దాని మనసులో ఆ ధైర్యాన్ని నాటటం, ఇవన్నీ కూడా ఆ క్యూములేటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వచ్చి దానికి తాను దాని మంజు నేను చేయగలను, చేస్తాను, చెయ్యాలి, ఇది నేనే ఆప్ చేసుకున్నాను అనేటువంటి సంకల్ప బలంతో వచ్చింది. దానికి ఏదో మా ఉడత యాజ్ ఎ పేరెంట్స్గా మేము ఇచ్చేటువంటి సపోర్ట్ మేము ఇవ్వటం జరిగింది. కాబట్టి వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. నా లైఫ్లో నాకు ఉద్యోగం వచ్చినప్పుడు మా అమ్మగారి కళ్ళల్లో చూసిన ఆనందాన్ని మళ్ళీ మీరు, నేను నిజంగా అది నేను నా భార్య కళ్ళల్లోనూ నేను కూడా అంత ఫీల్ అయ్యామండి. వాళ్ళ మదర్ని నేను ఎగ్గా చూసాను. అసలు లక్కీ టు సీ దోస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్. అదే మీ దిస్ కాన్వర్సేషన్ ఇస్ లాంగ్ పెండింగ్ సార్. సార్ మీరు ఎప్పుడు ప్రీవియస్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఆ రిజల్ట్ ఒక్క ఇంపాక్ట్ మీ అమ్మాయి మీద ఉన్న మీ నమ్మకాన్ని ఎంత కూడా షేక్ చేయలేదు. చాలా తక్కువ మంది పేరెంట్స్ అలా చూస్తాను. సో అంత అంటే ఒక ఫ్లాట్ లైన్ గీతాలో అస్తిత్వ ప్రజ్ఞత ఆ లెవెల్లో అంత ఫ్లాట్గా ఎలా ఆలోచిస్తున్నారు, అంత అన్కండిషనల్ సపోర్ట్ అండ్ లవ్ ఏ బేసిస్లో వస్తుంది? అంటే జయాపజయాలనేవి దైవాధీనాలు సార్. 34 మార్కులు వచ్చిన వాడు ఫెయిల్ అవుతాడు, 35 మార్కు వచ్చిన వాడు పాస్ అవుతాడు. అంటే వాడు ఎఫర్ట్ ఎక్కువ పెట్టాడు అని కాదు, వీడు తక్కువ పెట్టాడు అని కాదు. ఆ పరీక్ష 3 గంటల్లో మనం సంవత్సరం చదివింది ఎంతవరకు ప్రొజెక్ట్ చేసి మనం దిద్దేటువంటి పరీక్ష దిద్దేటువంటి వాళ్ళు కానివ్వండి, పరీక్ష రాసేటువంటి ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఈవెన్ స్టూడెంట్ మైండ్ లో కూడా, ఎందుకంటే మనం న్యూస్ పేపర్స్ లో అక్కడ చూస్తూ ఉంటాం, ఇవాళే వాళ్ళ ఫాదర్ కి ఫైనల్ రైట్స్ చేసి వచ్చి రాసి పాస్ అయ్యారు అది అని చెప్పేసి అవుతూ ఉంటాం. మరి హెల్త్ గ్రౌండ్స్ లో కూడా టైఫాయిడ్ అయి వచ్చి ఇంకోటి వచ్చి చేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు. మీ అమ్మాయి కూడా వచ్చింది కదా లాస్ట్ ఎగ్జామ్, ఆవిడకంటే నా భార్య ఎక్కువ ఈ టెన్షన్ పడిపోయిందండి. అవును సార్, ఇద్దరు కూడా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ టెన్షన్. నేను కూడా చెప్పాను, నథింగ్ టు వర్రీ, హ్యావ్ ఫెయిత్ ఆన్ ది గురు, హ్యావ్ ఫెయిత్ ఆన్ ది గాడ్. కాబట్టి మీరు చెప్పిన మళ్ళీ పాయింట్కి వస్తే ఈ జయాపజయాలు దైవాధీనాలు, మన ఎఫర్ట్ షడ్భాగం మనుష్యాణం సప్తమం దైవచింతనం. ఇఫ్ వీ కెన్ డివైడ్ యర్ వర్క్ ఇన్ టు 7 పార్ట్స్, ఎస్ సార్, ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ డ్యూటీ టు కంప్లీట్ 6 పార్ట్స్ హోల్ హార్టెడ్లీ విత్ హెడ్ సోల్. హెడ్ అండ్ సోల్ అని ఇంగ్లీష్ లో అంటాము. త్రికరణ శుద్ధిగా మనస్సు, వాక్కు, కర్మణ, ఈ 3 రకాలుగా మనం చేసుకుంటాం. కాబట్టి నేను నా పిల్లలకి చెప్పింది, మా నాన్నగారు నాకు చెప్పింది కూడా ఇదే. మనం ఎందుకంటే ఆ 7th పార్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. అవును సార్, లాస్ట్ లో మనం ఏదైనా కారణం కావచ్చు, బియాండ్ అవర్ కంట్రోల్ నేచర్, ఏదైనా సరే అలాంటిది కూడా మనకి తోడ్పడాలి. అందుకే మనం ఏ పని చేసినా కూడా చివరిలో కూడా ఏమంటామంటే దేవుడికే ఇచ్చేస్తామండి. అవును సార్, ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, ఏం చేసినా కూడా వీ గివ్ ది ఎండ్ ప్రొడక్ట్ అండ్ ఎండ్ రిజల్ట్ టు ది గాడ్ ఆల్ మైటీ శ్లోకం చెప్పేసి బ్రాహ్మణులు మనతో చేయిస్తుంటారు. అలాగే నేను కూడా అదే అంటానండి, మన ప్రయత్నాన్ని మనం సిన్సియర్గా చేసిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్ వీ నీడ్ నాట్ వారీ. సో కృష్ణుడు అర్జునుడు కూడా చెప్పింది అదే, ఈ కాంటెక్స్ మాట్లాడుతుంటే కాన్స్టెంట్లీ రిఫర్ యాజ్ ద్రోణాచార్య అని అర్జున. సార్ ఈ విషయంలో అంటే మంజు మా దగ్గరికి రాకముందు వచ్చాక ఏం మారింది, వాట్ ఆర్ ద 3 చేంజెస్ సార్, ఏమి మార్పులు గమనించారు? ఒకటి, దాని లైఫ్ స్టైల్లో ఒక రకమైన
సిస్టమటైజ్డ్ ప్రోగ్రామ్ వచ్చిందండి. ఎస్ సార్. అంతకుముందు లేదు, నా ఇష్టం వచ్చినప్పుడు చదువుకుంటాను, లేదు అంటే నేను చిల్ అవుతాను అని ఒక అన్షెడ్యూల్డ్ని షెడ్యూల్గా చేసుకునేది. ఎస్ సార్. వేర్ యాజ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత షెడ్యూల్డ్ని షెడ్యూల్గానే చేస్తుంది. దట్ ఈస్ ది మేజర్ డిస్టింక్షన్ ఐ కుడ్ సీ ఫ్రమ్ హర్. ఎస్ సార్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అంత డిస్టర్బ్డ్గా ఉండకపోవటం అని చూసామండి. అంటే కోపం వచ్చేసేది చిన్న విషయానికైనా కూడా. అప్పుడు మమ్మీ చదువుతుంది, డాడీ చదువుతాడు, చెల్లి చదువుతుంది, వాళ్ళ నాయనమ్మ కూడా చదవాలి అనేటువంటి సిచ్యువేషన్. చదువుకోరా నాన్న మంచిది అంత తప్పితే ఇట్స్ నాట్ లైక్ ఏ పనిష్మెంట్ వేస్. చదువుతూ ఉంటే షీ కుడ్ అండర్స్టాండ్ ది రియల్ ఇన్నర్ మీనింగ్ అండ్ ది ఇంటెంట్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్ టెల్లింగ్ టు హర్. ఎర్లియర్గా ఉండేది ఏమిటంటే నా ఇష్టం వచ్చిన నేను చదువుకుంటాను, ఐ నో ఇట్ అనేది. అప్పుడు అది ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేటువంటి హిమ్ స్కూల్లో చేరిన తర్వాత పెరిగినట్టుగా నేను చూశానండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, రెండు పాయింట్లు చెప్పినట్టుగా ఉన్నాను నేను, థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే స్పర్ధయ లభతే జ్ఞానం. కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. అక్కడ మీ దగ్గర సమ్ కేరళ నుంచి ఒక పాప ఉంది, ఇంకో మహారాష్ట్ర నుంచి ఒక అమ్మాయి ఉంది, ఇంకొకళ్ళు తమిళనాడు నుంచి ఉన్నారు. అంత నేషనల్ ఇంటిగ్రిటీ అంతా కూడా మీ హిమ్ స్కూల్లో కనిపిస్తూ ఉంది. దాంతో కూడా దీనికి ఏంటంటే ఎస్ ఐ హావ్ టు డూ మై ది బెస్ట్ అనేటువంటి ది బెస్ట్ ఇవ్వడానికి వాళ్ళ ఒక యాక్టివ్ కోఆపరేషన్ అవనివ్వండి, యాక్టివ్ కాంపిటీషన్ అవనివ్వండి, ఈ మూడిటి వల్ల కూడా ఐ కుడ్ సీ ట్రెమెండస్ చేంజ్ ఇన్ మెంటల్ యాటిట్యూడ్ అండ్ హర్ ఫిజికల్ బిహేవియర్ అండ్ సోషల్ మూమెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. వీఆర్ సో హ్యాపీ విత్ హర్ అండి. సార్, అండ్ ఫైనల్గా మేము అంటే మమ్మల్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అవి ఫాలో వెరీ అన్కన్వెన్షనల్ అప్రోచ్. లాట్ ఆఫ్ పేరెంట్స్ ఏమో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బట్ ఈవెన్చువల్లీ దే ఫైండ్ ఇట్ వెరీ హార్డ్ టు టేక్ ఎ డిసిషన్. సో మీరు యాజ్ ఎ పేరెంట్ అసలు ఏం చూసారు మీ అమ్మాయిని ఒక ప్లేస్కి పంపించాలి అంటే? దేర్ ఆర్ లాట్ ఆఫ్ మదర్కి కొన్ని సేఫ్టీ కన్సర్న్స్ ఉంటాయి, ఫాదర్కి ఎఫిషియన్సీ కన్సర్న్స్ ఉంటాయి. టుగెదర్ ఇట్స్ నాట్ ఎ ఈజీ డెసిషన్ ఫర్ ఎనీ ఫ్యామిలీ. సో చాలా మంది ఆ డెసిషన్ పెరాలసిస్లో ఉన్నప్పుడు మీరు ఎలా డెసిషన్ తీసుకున్నారు అండ్ వాట్ ఈస్ యర్ అడ్వైస్ ఫర్? నాకు ఒక సింపుల్గా నేను నమ్మటం అనేది జరిగితే స్ప్లిట్ సెకండ్లో బ్లైండ్గా నమ్ముతానండి. ఎస్. బట్ ఆ బ్లైండ్ గా స్ప్లిట్ సెకండ్ లో నమ్మటం వెనకాల నేను చేసేటువంటి అనాలిసిస్ గానీ, నేను చేసేటువంటి ఎఫర్ట్ గానీ, నేను తీసుకునేటువంటి ఫీడ్బ్యాక్ గానీ ఖచ్చితంగా ఉంటుందండి. అంతేగాని ఏదో గుడ్డిగా వెళ్ళిపోవటం అనేటువంటిది కాదు. నాకు మన శ్రీధర్ గారు, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే ఆ శ్రీధర్ గారు నూను శ్రీహరి గారు, వీళ్ళిద్దరు అండి. వాళ్ళిద్దరితోటి నాకు అది దైవ సంకల్పంతో వాళ్ళ పరిచయం జరిగింది. జరిగితే వాళ్ళు ఒకటే చెప్పారండి, టైమ్ ఈజ్ వెరీ షార్ట్ ఉంది, మీకు అన్ని పారామీటర్స్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వగలిగేటువంటి ఇది కావాలి అని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు కాంటాక్ట్ వన్ పర్సన్, ఐ విల్ గివ్ ది నెంబర్, మీరు మాట్లాడండి అన్నారు. నేను చెప్పాను నేను మాట్లాడవలసిన అవసరం ఏం లేదండి, ఇట్ ఈస్ నేను కాదు చదువుకునేది, మంజు బాలశ్రీ చదువుకుంటుంది కాబట్టి వాళ్ళిద్దరికీ కంపాటబిలిటీ కుదిరితే మీరు చెప్పారు కాబట్టి ఐ బ్లైండ్లీ గో విత్ హిమ్ అన్నానండి. అందుకని ఫస్ట్ నేను తమకి ఫోన్ చేయలేదండి. ఐ ఆస్క్డ్ మై డాటర్ మంజు టు కాల్ యూ అండ్ దేర్ ఆఫ్టర్ ఇఫ్ బోత్ ఆఫ్ యూ మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే దెన్ ఐ విల్ ఎంటర్ ఇన్ టు ది పిక్చర్ అని చెప్పి చెప్పాను. సో నాకు వాళ్ళిద్దరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మీ మీద ద్రోణాచార్యుడు అని నా మైండ్ లో ఫిక్స్ అయ్యాను. మైండ్ లో ఫిక్స్ అయిన తర్వాత ఇక బ్లైండ్ గా నేను మా మంజుని తీసుకొచ్చి మీ హిమ్ దాంట్లో పెట్టాను. నా వైఫ్ కూడా అదే చెప్పానండి, ఒకసారి నువ్వు చూడు ఆ ఎన్విరాన్మెంట్ అది చూసుకో అని చెప్పి చెప్పాను. తను ఎంతసేపు నేను వెనకాల ఉంటే గానీ ఆవిడ ముందుకెళ్ళదు కాబట్టి ఇద్దరం వచ్చామండి. వీఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ది వే ఆఫ్ ది థింగ్స్ అండ్ వే ఆఫ్ యువర్ అప్రోచ్ ఇవన్నీ కూడా వీ థరోలీ సాటిస్ఫైడ్. అప్పుడైనా ఒకటే చెప్పాం, మంజుకి నీకు ఇష్టం అయితే యూ స్టే, నువ్వు లేదు అని అనుకుంటే నువ్వు నీ ఇష్టం. నేను అంతే ఎవరిని బలవంతంగా లేదండి,
ఎందుకంటే అల్టిమేట్ గా బెనిఫిషియర్స్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి వీళ్ళే వస్తారండి. అంతేగాని దాని ఎండ్ ప్రొడక్ట్ నేను జడ్జ్ అయ్యానండి. జడ్జ్ అయితే మా పేరెంట్స్ పొందినటువంటి హ్యాపీ కంఫర్ట్ ఒక ఒక పార్ట్ అయితే, నా వైఫ్ నా పిల్లలు పొందిన కంఫర్ట్ జోన్ ఎక్కువ అండి. సో అది సిఏ అయితే దాని ఫ్యూచర్ లైఫ్ అవన్నీ ఉంటాయి. మేము ఓన్లీ సెకండరీలోనే ఉంటాం అది. అందుకు ఇవన్నీ చూసుకున్న తర్వాత మంజు ఒప్పుకుంది. దెన్ వీ 1000% వీ ట్రస్టెడ్ యువర్ అప్రోచ్ అండ్ అదర్ థింగ్స్. వీఆర్ హ్యాపీ అండ్ వీ asked her to join and complete the task, and finally by God's grace and with your active cooperation she could achieve it. We are proud of my family lo atu na wife tarapuna ganivandi itu my parents tarapunchi ganivandi. I think she is only the highly qualified, of course after me only. I did my PhD like father like daughter. Yes. So she achieved it. Right, sir. So overall, are you happy with the decision of joining? Very, very, very. It's a correct decision and timely decision. Yes, sir. And a percentage goes to Sridhar garu. Yes, subsequently, sir. I came to know that Sridhar garu, my guru, is now telling me. Srihari garu is also a very good friend of mine. So all trio. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ఆ లాస్ట్ మీరు చెప్పిన టైం తక్కువ ఉంది కదా సార్, అవును అప్పుడు చెప్తే సార్ టైం లేదు అడ్మిట్ తాపేసామంటే నాకు చాలా కావాల్సిన వ్యక్తి చెప్పాను పర్సనల్ గా చెప్పాను. ఫైనలీ టు కంక్లూడ్ అంటే ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే క్రెడిట్ మాకు అనవసరంగా చాలా ఎక్కువ వచ్చేస్తుంది, బట్ రియాలిటీ ఏంటంటే సార్ మీరు ఒక అమ్మాయిని కానీ అబ్బాయి కానీ పేరెంట్స్ ఒక 20 సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టి మొత్తం అంతా బిల్డ్ చేసి అంటే ఇల్లు అంతా కన్స్ట్రక్ట్ చేసి మేము జస్ట్ పెయింట్ వేస్తున్నాం. సో వీఆర్ జస్ట్ డూయింగ్ దట్ 1%, బట్ ఆ 1% ని 1000% ఫోకస్ చేస్తాము. సో ఇట్ ఈస్ ఆర్ అంటే ప్రివిలేజ్ టు వర్క్ విత్ ద ఫ్యామిలీ లైక్ యువర్స్. మీరు ద వే యు టేక్ కేర్ ఆఫ్ హర్, ద వే ద మదర్ అండ్ సిస్టర్ టేక్స్ కేర్ ఆఫ్ హర్, అండ్ ఆల్సో మంజు కూడా ఇట్ వాస్ నాట్ ఈజీ ఫర్ హర్. ఫర్ హైదరాబాద్ లో ఉండి కొత్త ఇంట్లోకి మారి మీ అందరు ఇక్కడ ఉండి అలవాటు అయ్యి బయట అంత అలవాటు లేకపోయినా she adapted to the situation very well, and the last IDT exam on the roju fever and injection chesukoni mari exam rasi anta cheyadam. So ade 99.999 credit goes to Manju and your family. Memo we just had to do what we had to do, and it is a pleasure working with you sir. Avakasam ichinanduku we are thankful, and most importantly mee trust enta chesthe maaku anta cheyal anipistundi sir. Sure, sure. Avatar variki questions unnapudu men cheyalam meeru లీప్ ఆఫ్ ఫైత్ ఒకలాంటి ట్రస్ట్ ఇవ్వడం వల్ల గురువుని అలా నమ్మాలండి. గురువుని నమ్మాలా వద్దా అనేటువంటి డౌట్ ఉండకూడదండి. ఇప్పుడు చాలా మంది పిల్లల్లో కూడా అదే అవుతుంది, గురువుతో నేను ఈక్వలా, గురువు కంటే నాకు ఎక్కువ తెలుసు లేదా ఇంకోటి అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. ఇందాక అడ్డొస్తున్నది కాదు కానీ మీరు పెయింటింగ్ అన్నారు, పెయింటింగ్ కాదు గురు, అంత పెయింటింగ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది, గృహప్రవేశం అవుతున్నప్పుడు జరిగేటువంటి హోలీ హోమం లాంటి మంచి క్రతువు, దానికి మీరు బ్రహ్మగా ఉండి అది పిల్లలతో చేయించి ఆ సక్సెస్ని ఆ దశరథుడికి ఆ పాయస పాత్ర వచ్చినట్టుగా మీరు ఆ రిజల్ట్ పిల్లల చేతిలో పెట్టడం, అది పిల్లలు మాకు చూపించడం అనేటువంటిది, ఇట్ ఈస్ నాట్ సింప్లీ పెయింటింగ్ ఏ హౌస్. కాబట్టి ఐ హంబ్లీ డిఫర్ విత్ యూ ఆన్ దట్ ఆస్పెక్ట్. ఇట్ ఈస్ ఏ గుడ్ అండ్ వేదిక్ హౌస్ ఫార్మింగ్ జరిగినప్పుడు జరిగినటువంటి హోలీ పైర్, హోలీ పైర్ లో వచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే పాయస పాత్ర దశరథుడికి ఇచ్చినటువంటిది మీరు మాకు ఇచ్చారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఇంకొక విషయం మీరేమన్నారంటే పిల్లలకి ట్రస్ట్ అది మామూలుగా కంటే అన్నారు, ఎందుకంటే ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ సార్. అందరికి పిల్లల్ని సాటిస్ఫై చేసి ఎక్కువ మందిని నేర్చుకోవటం అనేటువంటిది మీ మోటో కూడా కాదని నాకు తెలిసింది, మా అమ్మాయి ద్వారా తెలిసింది. మనకేంటంటే గంగి గోపాల్స్ గరిటెడైనను చాలు అన్నట్టుగా మనం మెటల్ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకుని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని చేసుకోవటం అనేటువంటి దానికి ఖచ్చితంగా పునాది కనిపించదు, కానీ పునాది బలంగా లేకపోతే బిల్డింగ్ సరి అయింది సరాదండి. ఇక్కడ మనం ఏంటంటే క్యారెక్టర్ బిల్డప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారు, కాండక్ట్, క్యారెక్టర్, ఎడ్యుకేషన్,
ఈ మూడింటిని కూడా మూడు మూడు పార్శ్వాలతో చూడాలి. మనకి చదువు సంస్కారం అని 70లో సినిమా వచ్చిందండి, చదువు వేరు సంస్కారం వేరు. ఇప్పుడు బాగా చదువుకుందాం అనుకుంటున్నారు, 5 అంకెల జీతం అంటున్నారు, వాళ్ళకి కనీస సంస్కారం ఉండేటది. సో ఆ సంస్కారాన్ని అన్నిటినీ కూడా మీరు చెబుతున్నారు. నాకు ఒకసారి బాగా గుర్తు, ఫుడ్ టేస్ట్ఫుల్గా లేదు అని చెప్పి చెబితే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, ఇక్కడ నుంచి జొమాటోలోనో టమాటాలోనో పంపిస్తానంటే అవి కాదు, అక్కడ ఉండి చేయాలి. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర అనేటువంటి దాన్ని నేను క్లియర్గా చెప్పి, నేను కూడా అలాంటివి నువ్వేం చేయొద్దు, అక్కడ ఏమి ఉంటే అది చేయాలి అంతేగాని కంఫర్ట్స్ కోసమును టేస్ట్ కోసమును హిమ్ స్కూల్లో చేరవలసిన పని లేదు, ఇంట్లోనే ఉండొచ్చు అనేటువంటి విషయంలో నేను కూడా చెప్పడం జరిగిందండి. సో మా అమ్మాయికి కూడా అదే చెప్పాను, ఎందుకంటే టేస్ట్ అనేటువంటిది జస్ట్ ఈ మూడంగుళాలు నాలుగు దాటిపోతే టేస్ట్ అనేది ఏమి ఉండదు కాబట్టి. సో దీస్ ఆర్ ది చిన్న చిన్న టెస్ట్లు అన్నమాట, లిట్మస్ టెస్ట్లు. కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ లోంచి బయటకు వస్తే కానీ దే కెనాట్ అచీవ్ ది టార్గెట్. అది దట్స్ యువర్ ఎఫర్ట్. అండ్ వన్స్ ఒకసారి మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ విషయాన్ని నేను కర్ణాకర్ణిగా తెలుసుకున్నాను. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉండాలి. ప్రతి గురువు మన పురాణాల్లో చూస్తే ప్రతి గురువు గారు కూడా శిష్యుడిని పరీక్ష పెట్టి పరీక్షలో సాటిస్ఫై అయిన తర్వాత ఎస్ హీ కెన్ బి మై శిష్య అనేటువంటిది సాటిస్ఫై అయిన తర్వాతే వాళ్ళని గురువుగా తీసి గురువుగా ఉండటానికి అంగీకరించారు తప్పితే ఏదో ఊరికే వచ్చిన వాళ్ళందరినీ కూడా అడ్మిషన్స్ ఇవ్వలేదండి. అది సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్, మీన్స్ ఎ లాట్. విల్ కంటిన్యూ దిస్ జర్నీ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. థాంక్యూ సార్, థాంక్యూ ఫర్ ద కన్వర్సేషన్. ఫర్ విత్ హిమ్ లైఫ్ అండ్ ఓయ్ ఓయ్ ఇస్ ఆర్ బెస్ట్ బ్రాండ్ ఆల్వేస్ ఆల్వేస్ వి ఆల్వేస్ విత్ ది గుడ్ పీపుల్. సమాజానికి మంచి జరగాలి. ఓకే ఓకే, థాంక్యూ 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 సార్, థాంక్యూ.